మీలాంటి వాళ్ళ కడుపును పుడితే నన్ను హీరోగా పెట్టి ఒక హిందీ అమ్మాయిని హీరోయిన్ గా బుక్ చేసి సినిమా తీసిండి వాళ్ళు. ఛే, విధి ఒక్కరి జీడి కడుపును పుట్టేశారు. అయినా సరే ఈ చంద్రగిరి చంద్రు మనసులో కళ్ళా కపటం లేదు. మరి కళ్ళా కపటం అంటే నీ చంద్రుకి ఈ నల్లరంగు ఎలా అంటుకుంది? నా పుట్టుకలో స్కామ్లు ఏమన్నా జరిగినయా? ఏంటి నల్లచంద్రుడు కంటతడి పెడుతున్నాడు? కారణం ఉంది. చందన చీరలు కట్టి, బొమ్మన బ్లౌజులు వేసి, ఒయ్యారంగా నడిచే ఈ తిరుపతి ముద్దు గుమ్మంలో చిక్కెర పుట్ల ఎర్రగా ఉండాల్సింది నేను. నా కన్నవాళ్ళు ఇలా నల్లగా పుట్టించడంతో పరగ్గానే కాదు చిరాగ్గా కూడా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు. కనీసం తిరుపతిలో కోతులు కూడా నా వంక చూసి కేర్ చేయట్లేదు. నా బతుకు తులసి వనంలో గంజాయి మొక్కలా తయారైంది. మరి నా చెల్లెలు చామంతి ఏంటి ఎర్రగా బుర్రగా పుట్టింది? దీనికి కారణం ఏంటని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదే. అందుకేనేమో ఆమెను కొందరు దుష్టులు సందు గొంతుల్లో పొంచి ముగ్గులో దింపాలని ట్రై చేస్తున్నారు. కాముకులు, వదిలిపెట్టారు. చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఓకే, హెల్ప్ మీ సిస్టర్, హెల్ప్ మీ. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే, అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. వేర్ ఈస్ మై చంద్రగిరి మమ్మీ? వంటగదిలో. సామాన్ చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాను అడిగితే ఏమని చెప్తావు? ఏం చెప్పను? అసుర వేటకు వెళ్ళామని చెప్పు. ఇవ్వవే ఆ కవరు. ఇదిగో, నేనేమిటో వాడికి చూపిస్తాను. ఒరే చంద్రు, బ్యాడ్ సిగ్నల్. ఎక్కడికి రా, బయలుదేరా. ఆ వాసుగాడు వచ్చాడా? ఇద్దరు కలిసి ఊరి మీద బలాదు తిరగడానికి పెడుతున్నారా? మరి నీ చుట్టూ తిరగమంటావా? నా చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుందిరా. దట్ ఈస్ మూఢాచారం. నేను కన్నడమైన గ్రహచారం. వదిలేవు బాబు, బయటికి లేపి పోతుతాను. ఒరే మసిబొగ్గు, బోజో రారా. వాడే పనికి మాలిన వేధవా. అయినా నీ వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. టీవీ ఆర్టిస్టుల పేజీలు పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. వాడికి లేని అలవాటు అంటూ ఉందా? చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పరాగు, చిచి 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 చిచి, లోకంలో లేని పాడ అలవాట్లన్నీ ఆ పనికి మాల వాడికే ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ సీక్రెట్ ఆఫ్ వాసుస్ ఎనర్జీ, ప్లీజ్ డోంట్ టచ్ దట్. ఓకే, చూసావా వాడు హారన్ కొట్టి ఎలా పిలుస్తున్నాడు? నువ్వు వాడితో తిరిగావంటే మీ నాన్నతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తాను. ఇక్కడ పాకెట్ లేదు, ఇంకా మనీ ఎలా కట్ చేస్తావా? ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కని వారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెరదిరుతున్నాడు. మరంజు మీద ఉంది పుంజు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? మైండ్ యువర్ టంగ్, వన్ నా ఫ్రెండ్. ఓయబ్బో, పెద్ద ఫ్రెండ్ అంట ఫ్రెండ్. ఎవరు చూడలేదు కదా వాడు పోరం బొగ్గాడు, దేవర్చిగాడు. అమ్మా దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి, ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోస్ బలే తిరగేసింది. అదేమిటి, ఇంత చిక్కిపోయావు? బాగా నల్లబడిపోయావు నాయనా. అజ్జి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. సరేలే, మా ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది. ఈ అమ్మ చేతితో ఏం తీసుకుంటావు, కాఫీయా టీయా? ఎదిగే పిల్లాడమ్మా, వెళ్ళి బార్నమెట తీసుకురా. అదే వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను, నాకు కొంచెం వాటర్ ఐస్ ముక్కలు వేసి తీసుకురండి చాలు. అలాగే. నువ్వేమిటే బొమ్మలా నిలబడ్డావు? కూరగాయలు దొరకాలి, పద లోపలికి. ఉండరా మా అమ్మ లోపలికి వెళ్ళారు కదరా, రారా ఉండరా. వాడితో కనుక నువ్వు వెళ్ళావనుకో, నా సంగతి తెలుసుగా చంపేస్తాను. ముందు వాడు బయటికి వెళ్ళవను, వాడు మొహం వాడు. రారా, ఫినాయిల్ తాగినట్టు ఆ మొహం ఏంట్రా, రారా. పోరా పో, మెక్కడానికి ఇంటికే కదా రావాలి, అప్పుడు చెప్తాను ఈ పని. ఆరు గీతలు పడ్డాయి, నడిస్తే వాతలు పడి ఇలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తానరా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ గుట్టించుకుంటానరా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసు కొడుతున్నావు, నీ బలుపు ఏంట్రా? నా బలుపు పేరు కాకారా? కాక, నిన్ను ఇప్పుడే లైవ్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడి దించండి. చూసావా కాక, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కని కొట్టాడు కొట్టాడు కాక. కాక వీడు 10 దెబ్బలు కొట్టాడు కాక, వీడు 7 కొట్టాడు కాక, వీడు 14 కొట్టాడు కాక, వీడు 17 కొట్టాడు కాక. ఈ రౌడీలు కొట్టాడు అదే కాక, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాక. ఆవిడెవరో తెలుసా?
క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. రోజు నీకు చెప్పాలా, ఆ మొక్కలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అలాగేనమ్మా. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్ళలాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా, ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. అరే పోతో, సన్నక్క పుణ్యమాని ఫుల్గా మందు కొడుతున్నాము. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అయ్యుండొచ్చు కాక. దెబ్బతిన్నాం రా, చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షసి చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? ఇదేందక్క, సినిమా హీరోలకు తయారా నువ్వు? ఈ డ్రెస్ నాకు మంచి కొడుతున్నదిలే. అబ్బా, మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు? సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా? గారు చూడు అనొద్దు, మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాజ్గా లొల్లు పెట్టినావు? ఆ పొట్టని బావ అని పిలడం కన్నా ఏ పురుల మంది ఆయన సాగురని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే అని చెప్. పొట్టోడు పొట్టోడు అంటావు, నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరుడు సైన్మల కమల్ హాసన్ ఎంత ఉంటాడు గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు గంతకని. ఇయ్యాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి బై. గంతే పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి. డాక్టర్ గారు బావగారు. అవును మా కర్మ, ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోండ్రి కూసోండ్రి అబ్బ కూసోండ్రి. డేయ్ అక్క, మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి, పద పదండి పదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, అల్లల్లా గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. మొదర కొండ చిరువులు లవ్లా ఉంది.
అదే ఫూల్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం, అది టార్చ్ లైట్, అదైతే ఇంకా బెటర్. అర్జెంటుగా ఏ విషయం శివగారితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఇంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడదే. ఎందుకంటే పని ధర్మామేటర్ ఎక్కడ పెట్టుకోలి? సంకలో పంజాబీ. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. $500 దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. రే నుండే శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ పలిచింది? ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టి దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది, నేను తీసి పెట్టాను. రే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా? నువ్వు చెప్పరా? నేను చెప్తాను. జాగ్రత్తగా ఉన్నా. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది, అది తీసుకెళ్లి కల్పన రూమ్లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను, అంతే. నువ్వేం చేసావో నేను చెప్పనా? కలపన్ దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చు, అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చు కదా. భలే చెప్పారా. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణకి దగ్గరే చేరింది స్వామి. ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా, వెళ్ళి ఎత్తుకున్నా పదా నూరా. మధ్యలో ఏం చేస్తాడు బాబు?